పాట మీ జీవితాన్ని ఎంత ప్రభావితం చేసిందో చెప్పగలరు? పాట లేకపోతే ఈ రోజు ఊరుగండి శేఖర్ అనే ఈ పేరు అనేది లేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత పాట పరిస్థితి ఏంటి? ప్రజల పక్షం నిలవాలనే ఉద్దేశం ఉన్న కళాకారులు అప్పుడున్న కళాకారులందరూ కూడా ఇప్పుడు కనుమరుగైనరు. దానికి చాలా బాధ అనిపిస్తుంది, ఒక రకంగా సిగ్గు అనిపిస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారులు చట్టసభల్లో ఉన్నారు, సముచిత న్యాయం జరిగి అంటే మాకు జరిగింది అని అనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు మరి కింది కళాకారులకు హెల్ప్ చేయటం కాదు. చట్టసభల్లో ఉన్నది ఒకడే కళాకారుడు, అందరికి తెలిసిన కళాకారుడే. చాలా మందికి అన్యాయం చేసినటువంటి వ్యవస్థకును రసమయ్య బాలకృష్ణ గారు దారి చేసినారు. ఆయన ఒక్కడు ఇప్పుడు వేల కోట్లకు పడగలెత్తుకొని పెద్ద ఎత్తున సంపాదించుకున్నాడు తప్ప ఆయన వల్ల కళాకారులకు పెద్దగా న్యాయం జరిగిందని నేను అనుకుంటలేను. 100% అన్యాయమే జరిగింది. ఇంకా చాలామంది కళాకారులు ఇజ్జదీశ కార్యక్రమాలు ఎన్నో చాలా చేసింది ఆయన. ఒక కళాకారు, ఒక గొప్ప కళాకారుడు ఎమ్మెల్సీ కూడా అయ్యాడు. దేనికోసం ప్రభుత్వంలో చేరడం? వీళ్ళు పాటను మర్చిపోయి ప్రభుత్వాన్ని చేరడంలో ఉద్దేశం ఏంది? ఇప్పుడు మేము కళాకారులు అనేటోడు లేకపోతే నీకు ఇలా సీటే లేదు, నీకు ఇలా తెలంగాణ లేదు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేరు, ఈ మంత్రులు లేరు, ఈ ఎమ్మెల్యేలు లేరు, ఈ వ్యవస్థనే లేదు కదా. ఊరుగంటి శేఖర్ పాటను నమ్ముకొని బతుకుతున్నాడా? పాట నమ్ముకొని బతుకుతున్నాడా? పాటను నేను ఎక్కడ కుదవెట్టలేదు, నేను ఎక్కడ అమ్ముకోలేదు. ఒక కళాకారుడు ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్సీలుగా ఉండి ఏం చేస్తలేరు కళాకారులకు? 100%. రేపు మీరు వేరే స్థాయిలోకి వెళ్ళారు అనుకో, మీరు ఆ రోజు కూడా ఇదే మాట్లాడతారు? తెలంగాణలో ఉన్న యావత్ కళాకారులు తిప్పి కొడితే 10,000 మంది వెళ్తారు. 10,000 మందికి న్యాయం చేయండి, ప్రభుత్వం ఏంది అని నేను అడుగుతున్నాను. ఊరుగంటి శేఖర్ ఇప్పుడు ఆ జాబ్ లేకుండా బతకలేడా? జాబ్ లేకుండా బతకలేడా అంటే ఇప్పుడు 3 సంవత్సరాలకెళ్ళి బతుకుతున్నారు, ఉభవా బతున్నా, ఆరాంసే బతుకుతున్నా. మీరు రైతు కోసం రాసిన పాట ఏదన్నా మాకు వినిపిస్తుంది? ఇది దేవుడు మలచిన బొమ్మలాట, ఇది దేవుడు మలచిన బొమ్మలాట, బ్రహ్మ రాసిన నరక పురాత మారదురా మారదురా. ప్రాణమున్నవో రాతి బొమ్మల చూస్తున్నవో సమాజమా, రైతుల బతుకులు మారేదెప్పుడు, ప్రజాస్వామ్యవో దేశమా. ప్రభుత్వ నౌకరీ ఉన్నా మీరు ప్రశ్నించే వైపు ఉంటారా, ప్రభుత్వం వైపు ఉంటారా? ప్రభుత్వ నౌకరీ అనేది ఒక కళాకారుడిగా నా హక్కు అది. మీ పాటలో మీకు బాగా నచ్చిన పాట ఇప్పటి వరకు? నేను బాగా రాసినా అని బాగా పాడతా అనుకునే పాట. అరే కలో గంజో తాగి బతికే కళాకారులం, ఉద్యమాల తెలంగాణకు ఊపిరి ఓసినులం, మా గొంతులు పుండైన కడుపులు ఎండైన దండోర నడిపినం, మా గొంతులు పుండైన కడుపులు ఎండైన దండోర మోగించినం, అరే పానం పోయిన పర్వాలేదని పాటను నడిపినం.